nanu my workout routine. So everyday morning weekdays lo, weekends kadu. So weekdays lo poddune lechi gym ki eltu untanu. So I'm not fitness free, but enti ante koncham unna mari anta zero size lo avi nenu expect cheyanu gaani anta kashtapadaledhu kabatti nenu. So nenu anukunendi ante unna dantlo I have to be fit and strong. ఎందుకంటే మా అబ్బాయితో మామూలు ఉండదు అన్నమాట, వాడితో ఎంటర్టైన్మెంట్. సో వాడిని బేర్ చేయాలంటే, పిల్లలతో యాక్టివ్గా ఉండాలి అంటే, ప్రతి మామ్ ఐ ఫీల్ దట్ షీ షుడ్ బీ సో స్ట్రాంగ్, షీ షుడ్ బీ సో యాక్టివ్. అంతేగాని మనం డల్గా ఉంటే పిల్లలు మనం చూసి ఇంకా డల్ అయిపోతారు. అండ్ ఆల్సో మన డైలీ వర్క్స్ చేసుకోవడానికైనా దేనికైనా కూడా కొంచెం స్ట్రాంగ్ అంటే బాగుంటుంది కదా. అండ్ ఐ బిలీవ్ ఆడవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో అది వర్కౌట్స్తో చాలా ఈజీగా సాధ్యమవుతుంది. ఎస్, సో ఈరోజు నేను మీకు నా వర్కౌట్ రొటీన్ చూపించేస్తాను. సో ఆర్ యూ రెడీ? వెయిట్, ఐమ్ నాట్ రెడీ. వారానికి 5 రోజులు పిచ్చి పడేస్తాడనమాట, అది సరిపోతుంది. నేను ఎంత తిన్నా నా భోజనం పిచ్చికి ఈ వర్కౌట్ చేస్తూ ఉంటే ఐ విల్ బి లైక్ దిస్. ఎస్, సో మరి వెళ్ళిపోదామా? ఆయన వెయిట్ చేస్తుంటాడు. చల్ ఇన్ని బుద్ధి కారేస్తారు రండి. సో ఈరోజు నేను మీ అందరికీ నా కోచ్ని పరిచయం చేస్తాను. బికాజ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో మీరు డెలివరీ తర్వాత కూడా ఇలా ఎలా ఉంటున్నారు, మేము ఈ మాత్రం మెయింటైన్ చేయలేకపోతున్నాము అని చెప్పి చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, చాలామంది లేడీస్. అండ్ అలాగే యూట్యూబ్లో కూడా కామెంట్స్లో మీ వర్కౌట్ రొటీన్ పెట్టండి, వర్కౌట్ రొటీన్ పెట్టండి అని అడుగుతున్నారు. సో అందుకే ఇదివరకు నేను లాక్డౌన్లో యాక్చువల్లీ ఇంట్లో వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ ఆర్ వితౌట్ ఎనీ కోచ్ ఎలా వర్కౌట్ చేయాలో చూపించాను ఫర్ ద బిగినర్స్. బట్ ఈరోజు ప్రొఫెషనల్ ట్రైనర్ దగ్గర ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అండ్ టుడే ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అప్పర్ బాడీ అండి. సో అప్పర్ బాడీ అండ్ యాప్స్ సైడ్స్ అనమాట. సో ఐ విల్ ఇంట్రడ్యూస్ యూ ఫస్ట్ అశ్విన్, నా కోచ్ అశ్విన్ రండి. నేను ఎంత తిన్నా, ఎన్ని ఐస్ క్రీమ్లు వేసినా, ఎన్ని క్రీమ్స్టోన్ ఐస్ క్రీమ్లు వేసినా ఈ మాత్రం ఉందానంటే ఇగో ఈ అబ్బాయి వల్లే. ఐ థింక్ ఒక 6 years నుంచి అశ్విన్, 6-7 years నుంచి హీస్ ట్రైనింగ్ మీ, మై హస్బెండ్. ఇప్పుడు కొత్తగా నా కొడుకు కూడా జాయిన్ అయ్యాడు అనమాట. యా, సో అశ్విన్ అసలు చెప్పవా నేను ఎలా వర్కౌట్ చేస్తా చెప్పారు ప్లీజ్? ఫస్ట్ స్టార్ట్ విత్ అప్పర్ బాడీస్ అండ్ 1 week అప్పర్ బాడీ అండ్ నెక్స్ట్ వీక్ వీఆర్ డూయింగ్ లెగ్స్ అండ్ లోవర్ యాప్స్ అండ్ కంపౌండ్ ట్రైనింగ్స్ అండ్ ఫంక్షనల్ ట్రైనింగ్స్. మోస్ట్లీ అయితే చాలా మట్టుకి కార్డియో చేస్తుంది, కార్డియో అండ్ సైడ్స్ అండ్ యాప్స్. ఎందుకంటే మనకు కావాల్సినవి అవే కాబట్టి, ఇంత బొజ్జు ఉంటుంది కాబట్టి చచ్చినట్టు సైడ్స్ హ్యాబ్సే ఎక్కువ చేయాలి. సో ఇవాళ మాత్రం మీకు అప్పర్ బాడీ చూపించబోతున్నాము. సో స్టార్ట్ చేద్దాం అసలు. యా, వితౌట్ ఎనీ డైట్ తగ్గాలి అనుకునేవాళ్ళు, ఇంచ్ లాస్ అవ్వాలనుకునేవాళ్ళు, యూ కెన్ కాంటాక్ట్ హిమ్. నెంబర్ ఇస్ బిలో. Upper body, sides and abs. సార్కి థర్డ్ టైం చేస్తున్నాను. నా అదృష్టం బాగుండి వెయిట్ పెంచలేదు, ఇంక్రీజ్ అయ్యాను. సో మొత్తం 3 sets కంప్లీట్ చేశాను. పార్టీ చేస్తా ఈ థర్డ్ సైజ్ సైడ్స్ అండ్ యాప్స్. చేస్తున్నాం అనమాట. సో యూజువలీ రెగ్యులర్ ఎపిసోడ్స్లో అయితే మైక్ పెట్టుకుని నేను చెప్పగలను, బట్ ఈరోజు మైక్ పెట్టుకుని వర్కౌట్ చేయట్లేదు కాబట్టి సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ డూయింగ్, ఏం చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వీఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ ఆర్మ్స్ అండ్ యాప్స్ అండ్ సైడ్స్ అండ్ చెస్ట్. Will help for your sides. Each side 25%. So if actually me intro kuda me try cheyochu, gym ke velli cheyalsina avasam ledhu. Prati oka side 25%. A side chustunamo aa leg mundu pettuni, left side chustunamo left leg mundu pettuni. Right leg back, right side is the right leg movement, left leg back. Sides and back punches. First we did with double and second we did with machine. Now we are doing with barbell set. Adi 20 kgs bar. Idi 10 kgs. సైడ్స్ ఎక్సర్సైజెస్ అండ్ వీఆర్ డన్ విత్ ద బార్ రొటీన్ కూడా షోల్డర్ అప్పర్ బాడీకి. సైడ్స్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చెప్పే ఎక్సర్సైజ్ ట్రైనర్ ఉంటేనే చేయండి, ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దు, బ్యాక్ పట్టేస్తుంది. ఇప్పుడు మనం చేసిన ఎక్సర్సైజెస్ చాలా 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 ఎఫెక్టివ్ ఉంటుంది సైడ్స్ మీద. దీన్ని ట్రైన్గా చేయొచ్చు, వెయిట్స్ పట్టుకుని చేయొచ్చు, 3 kgs 5 kgs. సో ఈరోజు మీకు నేను స్టార్టింగ్ వీడియో చూపిస్తున్నాను కాబట్టి నార్మల్ బేసిక్స్ అప్పర్ బాడీ సైడ్స్ డాన్స్ను అందుకే వితౌట్ వెయిట్స్ చేసి చూపించాను. మామూలుగా అయితే ఈరోజు 3 kg డంబుల్ పట్టుకుని వెళ్తాం అనమాట, అప్పుడు ఇంకా కొంచెం హెవీ వెయిట్ పడుతుంది. బట్ నేను యూఆర్ డూయింగ్ ఇట్, మీకు చేయాలనుకున్నప్పుడు మాత్రం పర్ఫెక్ట్ ట్రైనర్ ఆధ్వర్యంలోనే చేయండి, లేదు అంటే బ్యాక్ పట్టేసే అవకాశాలు ఉంటాయి. సో కేర్. Done for the circuits and sides and abs. First one of dumbbell circuit is the second we did with Russian circuit and third bar circuit. And now we are going for low back strengthening. We are doing good mornings 10 into 3 sets. That is help for your low back. Okay, so workout cheyadam ante important. Workout mundu, workout tarvata em teeskuntunam manamo anedi kuda chaala important. So before workout usually mana morning workout chesatayite koncham nidra adantha untundi kabatti black coffee teeskunte super untadi. And aa tarvata ante workout cheseskunna tarvata I'll take this smoothie actually. Indulo oka apple, oka banana cut chesi veskunamu. And sweetness అది సరిపోతుంది బట్ కొంచెం ఎనర్జీ కూడా మనకి డే అంతా ఉండాలి కాబట్టి బికాజ్ మనం ఆల్రెడీ వర్కౌట్ చేసి ఉంటాం కాబట్టి కొంచెం ఆ ఎనర్జీ కోసం ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం డీసీడ్ చేసిన అంటే గింజలు తీసేసినటువంటి ఖర్జూరా ఒక 2 వేద్దాం సరిపోతుంది అంటే ఇట్స్ కంప్లీట్ న్యూట్రిషన్ అన్నమాట ఇంకా మొత్తం మనకి మన బాడీకి కావాల్సినవన్నీ ఈ స్మూతీలో వచ్చేస్తాయి సో సీడ్స్ తీసేసినటువంటి ఖర్జూరా వేసాము తర్వాత ఇందులో మీకు గుమ్మడి విత్తనాలు దొరుకుతాయండి సో ఇలా ఉంటాయి యాక్చువల్లీ గుమ్మడికాయ విత్తనాలు అనమాట సో ఇవి వేసేస్తున్నాం యూజువల్లీ ఇవి చాలా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి అండ్ చాలా హెల్దీ కూడా అండ్ ఇందులో పిస్తా అంటే పిస్తా పిస్తా లేకపోతే వాల్నట్ సో ఏది కావాలంటే అది మీ చాయిస్ పిస్తా ఆర్ వాల్నట్ మీ ఇష్టము సో అవి కూడా వేసేద్దాము ఇందులో ఒక స్పూన్ పెరుగు ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు చాలా మంచిది యాక్చువల్లీ ఇలాగ నేను మీకు చెప్పినట్టు బాడీకి కావాల్సిన ఫుల్ కంప్లీట్ న్యూట్రిషన్ ఇందులో వచ్చేస్తుంది సో దీన్ని మిక్స్ చేద్దాం కొంచెం వాటర్ మిక్స్ చేద్దాం కన్సిస్టెన్సీ కోసం వాటర్ అనమాట తాగేలాగా ఉండాలి కదా కొన్ని ఐస్ క్యూబ్స్ వేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోయింది కొంచెం ఈ కన్సిస్టెన్సీ యాపిల్ కూడా పీల్ చేయకుండా వేస్తాను నేను కొంతమంది పీల్ చేసి వేస్తారు బట్ ఐ సజెస్ట్ పీల్ చేయకుండా వేయమని ఓకే సో ఇది నా బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ వర్కౌట్ చాలా 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 బాగుంటుంది అండ్ ఫుల్ ఎనర్జీ ఉంటుంది డే అంతా కూడా కష్టపడి దానికి యూనో వీడియోస్ వర్క్స్ నేను ఇది ఎంజాయ్ చేస్తుంటా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మై ఛానల్ ఏం చెప్పారు శ్యామల గారు సబ్స్క్రైబ్ చేయండి